మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీరు ఎక్కల చోట మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చి అందుకు తండ్రి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు ఇచ్చినటువంటి మరొక తరుణమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి, మీరు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం తండ్రి మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. మనందరికీ తెలుసు, ప్రపంచంలోని విశ్వవ్యాప్తమైనటువంటి దైవ గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది బైబిలే, అవునా కదండి? అవును. ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఇంత వివాదాస్పదమైనటువంటి గ్రంథం కూడా ఏదైనా ఉందా అని అంటే అది కూడా బైబిలే. ఎందుకు ఇంత వివాదాస్పదమైంది అని అంటే, చాలామంది ఈ బైబిల్కు వ్యతిరేకులు ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి మాటలు, తాము నమ్మినటువంటి విశ్వాసాలు, తాము నమ్మినటువంటి నమ్మకాలను చెప్పడం మానేసి పక్క గ్రంథాల మీద పడిపోయి విశ్వవ్యాప్తమైపోతున్నటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ప్రపంచంలో ఉన్న అమాయకులకు చేరకుండా వారు ఈ బైబిల్లో రాయబడిన ప్రతి సందర్భాన్ని వక్రీకరించి ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు గనక అర్థమైపోతే క్రైస్తవ్యంలోనికి వస్తారు అన్నటువంటి ఆలోచనలతోని సాతానుకు లొంగినటువంటి చెరలో ఉన్న ఎందరో అపార్థం చేసుకొని అపార్థంగా వాక్యాలను ప్రకటిస్తున్నటువంటి రోజులు ఇవి. కనుక ప్రియమైన వారలారా, ఎందరినో ఎవరినో మనం కించపరచడానికో, లేకపోతే ఎవరినో మనం వాళ్ళపైన ఏమంటారు వాళ్ళపైన మన ఆధిపత్యాన్ని కనపరచుకోవడానికో కాదు, కానివ్వండి, దేవుడు రాయించిచ్చినటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, అపార్థం చేయబడినటువంటి మాటలు విని ఎందరో అమాయకులు తమ విశ్వాసాలను కోల్పోతున్న ఈ రోజులలోని కనీసం కొందరినైనా సరే దేవుని వైపుకు త్రిప్పాలన్నటువంటి ఆలోచనలతోని అపార్థం చేయబడిన ప్రతి సంగతిని కూడా సమాజంలో ఉంచాలి అన్నటువంటి సదభిప్రాయంతో జీవగ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మెలకు కూడా మనం నేర్చుకోవటం, మనం సమాజం ముందు ఉంచటం అనేది మనకెంతో శ్రేయస్కరం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సంగతి మనం జీవగ్రంథంలో నుంచి మనం ధ్యానిద్దాం. ప్రియమైన వారారా, మత్తయి సువార్త 12 అధ్యాయంలోని ముప్పై ఎనిమిది నుండి చూస్తే ఒక అద్భుతమైన సంగతి అక్కడ రాయబడిందండి, జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రేమైన వారు. 38 నుంచి, అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నాము. ఏమంటే వీళ్ళు ఎంత సిగ్గు లేకుండా అడుగుతున్నారు చూసారా, డైరెక్ట్గా వచ్చి ప్రభువుల వారి దగ్గరకు వచ్చి ఏమంటున్నారు, ఆయన చేసే అద్భుతాలను ఆయన చేస్తున్న అవసరం అయినప్పుడు ఆయన చేస్తూనే ఉన్నారు, కరెక్ట్. కానీ వీళ్ళు దేనికి అలవాటు పడిపోయారు అనంటే, వీళ్ళు ఆయన చేస్తున్నటువంటి సూచక క్రియలు ఇలా జరుగుతున్నాయి అంటే ఈ మహానుభావుడు ఎంత గొప్పవాడైతే మన మధ్యకు ఇలాంటివి, పుట్టుకతో కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వటం, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వటం ఏమైనా గంటల తరబడి జరుగుతుందా, ఏమైనా రోజుల తరబడి వెయిటింగ్ ఉందా? లేదు. సెకండ్స్ మీద ఒక్క మాట నోటిలోంచి వచ్చేయక ముందే కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుంది ప్రియమైన వారలారా. అలాంటి పరిస్థితులలోని ఈ గొప్పవాడు ఎవరో మనకు ఆల్రెడీ ఒక గ్రంథము దేవుడు ముందుగానే ఇచ్చారు. ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి ఒక మెస్సయ్య ఏనేమో అని తెలుసుకోవలసినటువంటి వీళ్ళు తెలుసుకోకపోగా ఆయన ఏమంటున్నారు, బోధకుడా నీ వలన ఇప్పుడు చేసిన చాలలేదు మాకు, ఇంకొకటి కావాలి అని అంటున్నారండి. అప్పుడు యేసుప్రభులు వారు ఏమనాలి, అప్పుడు యేసుప్రభులు వారు ఏమంటున్నారు చూడండి, ఒక సూచక క్రియను చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనేను ఏమంటున్నారు, వ్యభిచారులైన చెడ్డ తరం వారు. ఎంత దారుణంగా మాట్లాడారు చూసారా, ఏమంటున్నారు తరం తరమే. ఆ లైన్ ఆ టైంలో పుట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఏమంటున్నారు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు అని. ఇక్కడ ఒక సూచక క్రియనండి, సూచక క్రియలు ఎన్ని చేయలేదండి యేసుప్రభులు వారు, అపవిత్రాత్మలను పట్టినటువంటి దయ్యాలని ఎల్లగొట్టారు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చేశారు, ఏమంటారు రొట్టెలను ఏమంటే చిన్న ఏది 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశారు, వేల మందికి పంచిచ్చారు. ఇన్ని సూచక్రియలు చేసి ఇంకొక సూచక్రియ ఏదో ఒకటి చేయొచ్చుగా, కానీ ఇక్కడ యేసుప్రభులు వారు ఒక సూచక క్రియను చేయకపోగా అక్కడ ఒక మాట చెబుతున్నారండి సూచక్రియ గురించి. ఏమంటున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో
అలాగో మనుష్య కుమారుడు మూడు రాత్రింబవల్లో భూగర్భములో ఉండును అని అని చెప్పారంట. ఏంటమ్మా సూచకక్రియ? ఎలాంటి సూచక్రియ అన్నారు? ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచకక్రియ తప్ప ఇంకే సూచక్రియ కూడా చెడ్డతరము వారైన వీళ్ళకే అనుగ్రహింపబడదు. ఆ సూచకక్రియ ఏంటి అని అంటే, యోన మత్స్యంలోని అంతే కదండి, యోన మూడు రాత్రింబవల్లో తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అని చెప్పారట. ఇక్కడ చెప్పినటువంటి మాట క్లియర్గా ఉంది, కానీ దీన్ని వక్రీకరించి ఈరోజు ఏమంటున్నారంటే, ఇప్పుడు బాగా పోలిక, ఎవరెవరికి పోలిక ఉందండి? ఒకరోజు ఉన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి యోన, యరోబాము అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇజ్రాయేలీల చరిత్రలో రాజ్యం ముక్కలైపోయిన తర్వాత యూదులు ఒకవైపు, ఇజ్రాయేలీలు 10 గోత్రాలు ఒకవైపు ఉంటే, ఇజ్రాయేలీలను చెరిపివేసినటువంటి ప్రథముడు మొదటివాడు ఎవడంటే యరోబాము. ఆ యరోబాము తర్వాత చాలా రాజులు వచ్చేసారు, మరలా రెండవ యరోబాము అనే ఒక వ్యక్తి వచ్చేసాడు రాజ్యంలోని, ఈ రాజ్యాలను పరిపాలించేటటువంటి రాజులు. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్తే ఎవరు? యోనా ప్రవక్త. ఎవరండి? యోనా ప్రవక్త. కనుక ఈ యోనా ప్రవక్త గురించి చెబుతూ ఒకసారి చూద్దాం, ఎవరి కాలంలో ఉన్నాడు. రాజుల 2వ గ్రంథంలోని 14వ అధ్యాయంలో కూడా మాట రాయబడింది ఆ కాలంలో ఉన్నాడు అని చెప్పడానికి. రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయం ఇరవై మూడు నుంచి చదువుతున్నానండి. యోదారాజును యోవాషు కుమారుడు అయిన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇజ్రాయేలు రాజైన యెహోయాహాసు కుమారుడగు యరోబాము, ఈ యరోబాము సోమ్రోనులో ఏలనారంభించి, ఈ యరోబాము రెండవ యరోబాము అని అంటాం ఇతను. ఏమంటాం? ఆల్రెడీ యరోబాము మొదటి యరోబాము అనే ఒక అతను ఉన్నాడు, ఇతను రెండవ యరోబాము. ఇతని కాలంలో ఏమైందంట, ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము, ఈడు మొదటోడు. ఇక్కడ నెబాతు కుమారుడైన యరోబాము యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో, ఇక్కడ చెప్పారు చూసారా, యెహోయాషు కుమారుడగు యరోబాము. ఇద్దరు యరోబాములు కనపడుతున్నారు ఇందులో. మొదటి యరోబాము వేరు, సొలొమోను సేవకులలో దాసులలో ఒకడైన మొదటి రాజు అతను. ఇప్పుడు రెండవ రాజు ఇంకొక యరోబాము, ఇప్పుడు రెండవ యరోబాము ఉన్నాడు, ఇతని కాలంలో ఉన్నాడంటండి. చూడండి, యోనా నెబాతు కుమారుడైన యరోబాము చేసినటువంటి పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించెను. గత్హెపెరు ఊరి వాడైన అమిత్తయ్యకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త అని రాశారండి. ఎవరి కాలంలో ఉన్నాడు యోనా? యరోబాము, రెండవ యరోబాము కాలంలో ఉన్నటువంటి యోనా. చాలామంది, ఎందుకంటే ఈ మాట రికార్డ్ చేయబడింది అంటే ప్రియమైన వారు, యోనా అనే అతను చరిత్రలో లేడండి అని అంటున్నారు చాలామంది. ఎందుకంటే చేప మింగిన తర్వాత బతకడం అంత కష్టమేం, అంత సులభమేం కాదు చేప మింగిన తర్వాత అని చరిత్రలో. అందుకోసమే ప్రతి పాయింట్ దేవుడు చాలా పకడ్బందీగా ఎవరి కాలంలో ఉన్నాడు, ఎక్కడ సేవ చేశాడు, ప్రతిదీ కూడా రాయించారు ప్రియమైన వారు. ఇప్పుడు ఈ సంగతిని యేసుప్రభుల వారు కన్ఫర్మ్ చేస్తూ, యేసుప్రభుల వారు ఏమంటున్నారు అంటే, ఒక సూచక క్రియను ఏమంటున్నారు, యోన తిమింగలము కడుపులో ఎలాగైతే మూడు రాత్రింబవళ్ళు ఉన్నారో, మనుష్య కుమారుడైనటువంటి ఆయన కూడా, మనుష్య కుమారుడైన ప్రభుల వారు కూడా భూగర్భంలో, ఎక్కడ భూగర్భంలో మూడు రాత్రింబవళ్ళు ఉంటారు అని చెప్పారండి. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, యోన తిమింగలం కడుపులో బ్రతుకున్నాడా చచ్చిపోయాడా? బాగా ఆలోచించాలి, క్వశ్చన్ అర్థమవుతుంది కదా మీకు. తిమింగలం కడుపులో యోన బ్రతుకున్నాడా చచ్చిపోయాడా? బ్రతుకున్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు భూగర్భంలో కూడా ఎలా ఉండాలి? మీరు బాగా క్యాచ్ చేయాలి పాయింట్, చూసారా ఎలా వక్రీకరిస్తున్నారో బాగా అర్థం చేయాలి. యోన తిమింగలం కడుపులో ఆయన బ్రతికి ఉన్నాడు, కాబట్టి మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో బ్రతికే ఉండాలి, తప్ప చచ్చిపోయిన తర్వాత ఉండటానికి ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ప్రూఫ్ దట్ జీసస్ వాజ్ నాట్ క్రూసిఫైడ్ అని అంటున్నారండి. యేసు క్రీస్తు సిలువ వేయబడలేదు, ఆయన అసలు మరణమే కాలేదు, ఆయన మరణమే కాలేదు, భూగర్భంలో సజీవంగా ఆయన ఉన్నాడు. అంటే ఎలా, వీళ్ళు ఒక కథ అల్లారండి. ఎందుకనంటే ఇప్పుడు ముగ్గురిని సెలవు వేశారు, బాగా ఆలోచించండి, ఎవరెవరిని? ఇద్దరు దొంగలు,
ఒక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ముగ్గురిని సిలువ వేశారు. ముగ్గురులో మొదట చనిపోయింది ఎవరు? మొదట చనిపోయింది ఎవరు? ముగ్గురులోని మొదట చనిపోయింది ప్రభువే. కరెక్టా కదా? ప్రభువే ముందు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ డే విశ్రాంతి దినం ఉంది, సిద్ధపరచబడేటటువంటి ఒక దినం ఉంది. ఆ దినం వాళ్ళు కనుక ఉండాలంటే ఆ ఊరి పొలిమేరలో శవం ఎక్కడా కూడా మ్రాను పైన వేలాడకూడదు. శవాలు ఎక్కడా కూడా మ్రాను పైన వేలాడకూడదు. కాబట్టి వీలైనంత తొందరగా వాళ్ళని చంపేసి లోపల పడేయాలి అన్నటువంటి ఆలోచనలతోని అక్కడున్నటువంటి పిలాతు దగ్గరికి వెళ్ళి ఒక పర్మిషన్ అడిగారండి. నెక్స్ట్ డే మాకు ఒక ఇంపార్టెంట్ డే అండి, కాబట్టి అక్కడున్నటువంటి వాళ్ళు ఇంకా చనిపోయేలా లేరు, చనిపోకపోతే తొందరగా పోయి చంపేస్తాము, చంపేసి ఆ శవాలను తీసుకుపోయి పూడ్చిపెట్టేస్తాము, కాబట్టి ఇంతటితో చరిత్ర ముగిసిపోతుంది, పర్మిషన్ ఇవ్వండి అని అన్నారు. అందుకోసం సైనికులు ఏం చేశారంటే, సైనికులు పోయి ఇద్దరు దొంగలను చూసి ఇద్దరు కాళ్ళు ఎరగొట్టేశారండి. బ్రతుకుంటే ఎరగొట్టారా, బ్రతకపోతే ఎరగొట్టారా? వాళ్ళు అప్పటికే ప్రాణంతోనే ఉన్నారు కాబట్టి కాళ్ళు ఎరగొట్టేశారు. ఇద్దరు దొంగలకి కాళ్ళు ఎరగొట్టేశారు. యేసుప్రభుల వారి పాదాలు కూడా విరగొడదామని అక్కడికి వచ్చేసరికి అప్పటికే యేసుప్రభుల వారు ఎలా ఉన్నారు, అప్పటికే మృతి పొందారు. అయితే మృతి పొందిన తరువాత శిష్యులలో ఉన్నటువంటి అరిమత్తయ్య యోసేపు అనేటటువంటి ఒక అతను ఉన్నాడు కదా, ఇతను పోయి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాతలో అప్పటికి దించేశారు. దించినప్పుడు మీరు బాగా గమని, దించినప్పుడు ఆయన మరణించాడు అని అనుకున్నారు అందరూ. ఆయన మరణించలేదు, అతను స్పృహ కోల్పోయాడు కనుక అందరికంటే ముందుగానే ఆయన కన్నుమూశారు అని అనుకుంటున్నారు అందరూ. కానీ అప్పటికి ఆయన కన్నుమూయలేదు, అతను స్పృహ కోల్పోయినటువంటి అతన్ని దించి లోపలికి తీసుకుపోయి సుగంధ ద్రవ్యాలను పూసి, సుగంధ ద్రవ్యాలు అంటే ఏమో కాదు, మెడిసిన్స్ పూసి ఎక్కడ పెట్టేశారు, సమాధిలో పెట్టేసేశారు. అంటే లోపల ఎలా ఉన్నాడు, ఇప్పుడు బ్రతికున్నాడా చనిపోయినాడా? లోపల బ్రతికే ఉన్నాడో. ఆ సమాధి లోపలికి వెళ్ళిన తర్వాత వైద్యం జరిగిన తర్వాత సజీవుడిగా ఆయన బ్రతికే ఉన్నాడు. బ్రతికున్నటువంటి శరీరధారిగా ఉన్న ప్రభువునే దేవుడు ప్రేమించి పరలోకానికి ఆరోహణంగా ఎత్తకపోయారండి. కాబట్టి యేసుక్రీస్తు మరణం ఎక్కడా జరగలేదు, ఆయన మరణం ప్రపంచానికి అవసరం లేదు. ఆయన మరణం వలన ప్రపంచం రక్తం అనేది, ఆయన రక్తం చిందించడం వల్ల మనుషుల పాపాలు పోవు అని చెబుతున్నారు. చూశారు ఎంత కథ లేరు. ఇప్పుడు మీకు ఇది చదువుతుంటే ఏమనిపించింది, ఇది నిజంగా వచ్చేసరికి యోనా ఎలా ఉన్నాడు? యేసుప్రభు చెప్పిన మాటే, ఆయనే క్లియర్గా చెప్పేశారు, మీరెందుకు అపార్థం చేసుకుంటారు. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఎలా ఉండెనో, మనుష్య కుమారుడు కూడా ఎక్కడ ఉండాలి, భూగర్భంలో ఉండాలి. యోనా తిమింగలం కడుపులో బ్రతికే ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా భూగర్భంలో బ్రతికే ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎక్కడా కూడా మనుష్యుల పాపాల కోసం మరణించలేదు అని అన్నారండి. క్రైస్తవ్యానికి పునాది ఏంటండి చెప్పండి? మన ప్రధానమైన పిల్లర్ యేసుక్రీస్తే. మన విశ్వాసానికి ప్రధానమైన పిల్లర్ ఏమిటి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మన కోసం వచ్చాడని, మన పాపాల కోసం ఆయన రక్తం చిందించాడని, ఆ తరువాత ఆయన కన్ను మూశారని, సమాధి చేయబడిన ప్రభువు సమాధిని గెలిచి 3వ దినాన పునరుత్థానుడు అయ్యాడని, అందుకోసమే మనం బాప్తీసంలో ఆయనతో కూడా సమాధి చేయబడి ఆయనతో పాటు మరలా తిరిగి పునరుత్థానం అవుతామని మనం నమ్ముతున్నది. ఇది ప్రధానమైనటువంటి విశ్వాసానికి మనకు ప్రధానమైనటువంటి అంశం ఇది. ఈ ప్రధానమైనటువంటి ఈ పిల్లర్ని దెబ్బకొట్టేశారు చూసారా. కాబట్టి ఈరోజు అమాయకులు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నిజంగానేమో ప్రభువు నిజంగానే మరణించలేదేమో అనుకుంటున్నారండి. మీరు బాగా గమనించాలి ప్రియమైన. ఇప్పుడు చదవండి ఒక్కసారి మరలా చదవండి అండి ఆ వచనం. 40వ వచనం. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెను, 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెను. దేంతో పోలుస్తున్నారండి, టైంను పోలుస్తున్నారా లేకపోతే అతని స్థితిని పోలుస్తున్నారా? ప్రభు అతను సొక్కా వేసుకున్నాడా, అతను ప్యాంట్ వేసుకున్నాడా, లేకపోతే తలకు టోపీ పెట్టుకొని లోపల మునిగాడా, ఇవన్నీ జోట్టాలు అసలు ఏమంటారు, అవునా కదా? చూసారా ఎలా పోలుస్తున్నా? ఆయన చెప్పినటువంటి ఉద్దేశం ఒకటి, వీళ్ళు చెప్పినటువంటి ఉద్దేశం మరొకటి. ఇక్కడ పోల్చినటువంటి పోలిక ఏంటది, 3 రాత్రింబవళ్ళు చాలా ఇంపార్టెంట్, దాన్ని పోలుస్తూ ఉన్నారు. పోల్చింది దేన్ని? ఆయన సజీవంగా ఉన్నాడా, ఆయన ఏమంటే అప్పుడప్పుడు మనం పోలుస్తూ ఉంటామండి. వాళ్ళ కొడుకు అచ్చంగా వాళ్ళ నాన్నలానే ఉంటాడండి అని అంటారు. నా కొడుకును చూసి చాలామంది అంటుంటారు, మీలాగా అచ్చం అచ్చుగుద్దినట్టే ఉన్నాడు అని అంటే అర్థం ఏంటది, పై పోలికల్ని జస్ట్ పోల్చేశారు అంతే కదా. వాడి వయసు వేరు,
నా వయసు వేరు, వాడు హైట్ వేరు, నా హైట్ వేరు, నాకు మేసాలు ఉన్నాయి వాడికి మేసాలు, ఆయన ఎట్లా పోల్చారు, నాకు మేసాలు ఉన్నాయి దేని దానికి పోల్చొచ్చా, అంతేనా? ఇక్కడ ఏదిదో పోలుస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ప్రియమైన వారలారా, ఇక్కడ యేసు ప్రభువుల వారు కూడా దేన్ని పోలుస్తున్నారు అంటే కరెక్ట్గా ఆయన రాశారండి, మూడు రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో, మూడు రాత్రింబవళ్ళు ఎలాగైతే ఉన్నాడో, మూడు రాత్రింబవళ్ళు ఎలాగైతే ఉన్నాడో, ఇప్పుడు నేను కూడా భూగర్భంలో మూడు రాత్రింబవళ్ళు ఉంటాను అని ఇంకొక మంచి మాట అన్నారండి. అసలు ఇక్కడ ఎందుకు పోల్చారో తెలుసా? అసలు యోనా అనేది ఎందుకు తీసుకోవాలా? యిర్మీయాను తీసుకోకూడదా? యెషయాను పోల్చకూడదా? లేకపోతే ఇంకొక ప్రవక్తను పోల్చకూడదా? మీరు బాగా గమనించాలి, వచ్చినటువంటి జనాంగం ఎలాంటి వాళ్ళో తెలుసా? వచ్చినటువంటి జనాంగం దేవుని క్రియలను అర్థం చేసుకోలేని జనాంగం వీళ్ళు. మొదటిది ఏంటిది, ఈ జనాంగం యేసుక్రీస్తు క్రియలను, దేవుడి కార్యక్రమాలను గుర్తించినటువంటి గ్రుడ్డి జనాంగం ఈ జనాంగం. మొదటిది, ఆ రోజు యోనా గురించి ఎందుకు ఇక్కడ ప్రస్తావించడం జరిగిందంటే, యోనాకు ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ మీకు చెబుతానండి. యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నాయన యోనా, నువ్వు ఇక్కడికి వచ్చేసే, అష్షూరు అనే సామ్రాజ్యం ఉంది, అష్షూరు అనే ఒక సామ్రాజ్యం ఉంది, ఆ సామ్రాజ్యానికి ముఖ్య పట్టణమే నినివే పట్టణం. ఆ నినివే పట్టణం యొక్క ఆ స్థితి, ఆ వాళ్ళ పాపభారం చాలా దారుణంగా ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళి ప్రకటించు అని అన్నాడు. ఈయన ఎవరని చెప్పి నువ్వు ఇంతకుముందు చదివినావు మనం? యోనా ఒక ప్రవక్త. ప్రతి ప్రవక్తకి దేవుడు తలపెట్టిన ప్రతి కార్యక్రమం తెలిసిద్దండి. ఆమోసు గ్రంథం 3:7 మరలా ఇక్కడికి వచ్చేద్దాం. ఆమోసు గ్రంథము 3:7 ఒకసారి చూడండి అమ్మ, ఆమోసు గ్రంథం కొత్త నిబంధన పాత నిబంధన? కొత్త నిబంధనేనా పాత నిబంధన? 3:7 ఒకసారి చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమియో చెయ్యడో, ఏమియో చెయ్యడో, ఏదైతే దేవుడు చెయ్యాలనుకుంటున్నాడో మొట్టమొదట తన ప్రవక్తలకు చెబుతాడు. అంటే యోనాకు కూడా దేవుడి సంకల్పం మొత్తం తెలుసా తెలీదా? తెలుసు. ఈ అష్షూరు సామ్రాజ్యాన్ని, అష్షూరులు ఎవరు అని అంటే సాక్షాత్తు అబ్రహాము గర్భాన పుట్టిన వారే. గుర్తుంచుకోండి, ఎవరు అష్షూరులు? అబ్రహాము గర్భాన పుట్టిన వారే. కానీ కెతూరా అనేటటువంటి మరొక అమ్మ ద్వారా వచ్చినటువంటి జనాంగం వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వారు కారు. వాళ్ళ ద్వారా దేవుడు తన వాగ్దానాన్ని భూమి మీద ఆయన నెరవేర్చాలి అని అనుకోవటం లేదు. అతనికంటే ముందు అబ్రహాము గర్భాన, వీళ్ళ కంటే ముందు ఇస్సాకు పుట్టాడు, ఆ ఇస్సాకు కంటే ముందు ఇస్మాయిలు పుట్టాడు. ఇంతమంది పిల్లలలోని దేవుడు మాత్రం తన వాగ్దానాన్ని, తన వాగ్దాన పుత్రుడైన యేసుక్రీస్తును భూమి మీదకు పంపించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక్కడు ఇస్సాకు. కరెక్టా కదా? ఇస్సాకు ద్వారానే, ఇది కూడా ఒక మంచి అంశం చెబుతాను మీకు తొందరలో, ఇస్సాకు ద్వారానే బలిచ్చింది ఇస్సాకుని కాదండి, ఇస్మాయిల్ని అని అంటున్నారు. ఇస్మాయేలు ద్వారా దేవుడు, ఇస్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదు, ఇదిగో నీ కడుపున ఇస్మాయేలు పుడతాడని హాగరకు కానీ లేకపోతే అబ్రహాము కానీ చెప్పిన వారు కాదు. కానీ ఇస్సాకు పుడతాడని ముందుగానే అబ్రహాముకు చెప్పారు, ముందుగానే శారాయికి చెప్పారు, చెప్పిన తర్వాత పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇప్పుడు అష్షూరీయులు కూడా అబ్రహాము పిల్లలే, కానీ క్రూరమైనటువంటి జనాంగం వీళ్ళు, క్రూర రక్తానికి అలవాటు పడినటువంటి భయంకరమైనటువంటి జనాంగం అష్షూరు అనే సామ్రాజ్యంలో నినివే పట్టణంలో ఉన్నారు. వీళ్ళ ద్వారా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఇజ్రాయేలీలు తప్పు చేస్తే వాళ్ళని మరలా ఈ అష్షూరియులు సామ్రాజ్యపు చెరలోనికే పంపించాల్సినటువంటి ప్లాన్ దేవుడి దృష్టిలో ఉంది. అంటే ఇజ్రాయేలీలు తప్పు చేసిన తర్వాత ఎవరికి బానిసలు కావాలి? అష్షూరియులకు బానిసలు కావాలి. ఇప్పుడు ఆ అష్షూరియుల పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ పాపంతో నిండిపోయినటువంటి పట్టణం, ఇప్పుడు ప్రవక్తకు వచ్చి చెప్పాడండి దేవుడు, నువ్వు వెళ్ళు బాబు అని అనడండి. ఓహో, ఇప్పుడు కనుక నేను పోయి చెప్పిననుకో, చెబితే వారు మారు మనసు పొరపాటును పొందితే వాళ్ళు బతుకుతారు, మేము గనక పాపం చేస్తే మమ్మల్ని దేశపై వాళ్ళకి అప్పచెబుతాడు, కాబట్టి నేను పోకపోతేనే బెస్ట్ కదా. అర్థమవుతుంది అసలు ఎందుకు పోనన్నాడు, ఎందుకు పోనన్నాడు అని మీకు అర్థమైంది? ఇప్పుడు ఎందుకు పోనన్నాడో తెలుసా? భవిష్యత్తును మొత్తం తెలుసుకున్నాడండి, భవిష్యత్తును ముందుగా చూశాడు. అష్షూరియులు చెరకు మా సామ్రాజ్యం వెళ్ళిపోతుంది అంటే ఈయనకి ఎట్లా ఉంది? అష్షూరియులు మా శత్రువులు, మేము మాత్రమే దేవుని ప్రజలం, మేము వెళ్ళి వాళ్లకు బానిసలు కావాలా అని భవిష్యత్తును చూశాడు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అక్కడికి పోయి చెబితే వాళ్ళు మారు మనసు పొందుతారేమో. ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడండి? స్వార్థపరుడుగా లేడు, అవునా కదా? ఇప్పుడు తర్షీసుకు వెళ్ళిపోయాడు. ఏది నినివే పట్టణం వైపుకు పోకుండా ఎటుపోయాడు? తర్షీసు అనే పట్టణానికి పోయి, మీరు చాలాసార్లు చదివారు. పోయిన తర్వాత అక్కడ పోయి ఓడెక్కేశాడు, ఓడ స్టార్ట్ అయింది. ఓడ స్టార్ట్ అయిన తర్వాత దేవుడు ఒక మంచి పకడ్బందీకి ప్లాన్ గీసేశాడు, మంచి తుఫాన్ రేపాడు.
తుఫాన్ రేపిన తర్వాత ఆల్రెడీ మనోడు ఎక్కడ పడుకున్నాడో, అడుగు బాగా అనుభవి హ్యాపీగా నిద్రపోతున్నాడు. వారు నిద్రపోత మా అసలు సముద్రంలో వాడ మునిగిపోయే పరిస్థితులు మేముంది, అందరం కలిసేసి ఎవరి దేవతలకు ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నీకు నిద్రట్టు వచ్చిందిరా, లేచి నువ్వు కూడా ప్రార్థన చేయను అన్నారండి. అయినా కిక్కురు మనకుండా అంతే ఉన్నాడు, చెప్పిండా ఇది నా వల్లే వచ్చిందని చెప్పటల్లే. వీళ్ళే అందరు కలిసి ఆలోచన చేసి చీటు వేసేసారు. చీట్లు వేస్తే ఆ చీటు కూడా దేవుడి అనుమతితో ఎవరి పేరు వచ్చేసింది. ఒకవేళ చీటీ కనుక రాకపోతే ఏం చెప్పేటోడు కాదు, బాగా గమనించండి, చీటీ కనుక రాకపోతే పేరు చెప్పేవాడు కాదు. చీటీ వచ్చేసినామంటే నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వస్తున్నావు అని చెప్పేశారు దేవుడు. అడిగినప్పుడు ఈ ఎవరు ఆ ఓడ నావికుడు అడిగినప్పుడు అప్పుడు చెప్పాడండి, ఈ సముద్రానికి ఈ భూమికి పైన ఆకాశానికి సృష్టికర్త అయిన జీవం కలిగినటువంటి యెహోవా భక్తుండని అప్పుడు చెప్పాడు. ముందు చెప్పొచ్చుగా. ఇప్పుడు బాగా గమనించాలి, ఈ మాట వినగానే వాళ్ళు భయపడ్డారండి. భయపడిన తర్వాత ప్రేమైన వారలారా, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? పైగా ఇతను చూస్తే ఏమన్నాడు, నేను ఆ జీవం కలిగిన దేవుని ప్రవక్తను అని అన్నాడు. నేను ఒక చోటకు వెళ్లాల్సి ఉంటే ఆయన సన్నిధిలోంచి నేను వెళ్లకుండా నేను ఒక మార్గాన పోతున్నాను, అందుకోసమే నన్ను బట్టే ఈ తుఫాను మీకు వచ్చేసింది అని అన్నాడు. మొత్తానికి ఎవరిని బట్టే వచ్చేసింది, సోత్త సోత్త మనిషిని ఏం చంపేస్తాం బాగోదు కదా, పైగా నువ్వు దేవుడు మనిషివి అని అంటున్నావు, నిన్ను చంపితే ఆయన కోపం మా మీద ఆడొచ్చేస్తుంది. అందరూ ట్రై చేశారండి, అందరూ ట్రై చేశారు, ఎలాగైనా సరే ఓడను లోపలికి సముద్రంలోని కాకుండా కనీసం ఒడ్డుకు తీసు, ఇటు ఒడ్డుకి రాటలే ముందుకి పోవటం, ఎలాంటి పరిస్థితి వచ్చేసింది, ఏం చేయాలి అర్థం కాక. అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమైంది, దేవా ఇది నువ్వే కావాలనే మాకు ఇది అంతా కూడా ఇట్లా జరుగుతుందన్న సంగతి అర్థమైపోయింది. నువ్వు మా మేమేదో ఒక నిరపరాధి రక్తాన్ని చిందించావని మా మీద నీ కోపం లేకుండా, కాబట్టి ఇతను ఒక మాట అడుగుతాము కాబట్టి దేవ నీ చిత్త ప్రకారమే మేం చేస్తున్నావు అనుకుని మమ్మల్ని క్షమించు అని బలులు అర్పించేసి ఏం చేయమంటావు బాబు అని అంటే సముద్రంలో ఇసిరేయండి రాను. ఎందుకు ఇసిరేయమన్నాడో తెలుసు, దూకొచ్చుగా, ఇసిరేయమని చెప్పకపోతే దూకొచ్చు కదా, దూకితే ఆత్మహత్య అయ్యిద్ది, ఇసిరేతే హత్యయిద్ది, దూకితే ఆత్మహత్య అయ్యిద్ది. మీరు బాగా గమనించారా, దూకితే ఏమైపోద్ది, ఇది ఆత్మహత్య అయింది. ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయుష్ను చంపుకునే అధికారం ఇతనికి లేదు. ఈ సంగతి తెలుసు కాబట్టి ఏం చేసేసాడు, తెలివిగా మీరు నన్ను ఇసిరేయండి అని అన్నాడు. ఆయన కోపం ఇంకెట్టా కూడా ఆగేలా లేదు అని అన్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి ప్రియమైన వారలారా, అప్పుడు దేవుడికి భయపడి అందరూ కలిసి ప్రార్థన చేసి మమ్మల్ని క్షమించాయా, ఇది నీచిత్త ప్రకారమే జరుగుతుంది అనుకొని ఇసిరేసేసారు. ఇసిరేసిన వెంటనే నీళ్లలో మనిషి ఎంత టైం బతకొచ్చండి, ఎంత టైం బతకొచ్చమ్మా, 5 నిమిషాలు, 5 నిమిషాలు అయితే సచ్చిపోతున్నాడు అంతేనా, 5 నిమిషాల తర్వాత 3-2 నిమిషాల టాప్, 2 నిమిషాల లోగో ఇతను ఖచ్చితంగా కూడా ఇతను ప్రాణాలను దక్కించుకోవాలి. ఇప్పుడు దేవుడు 2-2 నిమిషాల లోపల ఇతన్ని ప్రాణాలు దక్కించుకోవాలి. ఆల్రెడీ ఒక మహామత్స్యానికి చెప్పాడండి దేవుడు, చెప్పినమ్మంటనే ఆల్రెడీ అది వచ్చేసింది, మింగేసింది. వీళ్ళు ఇసిరేసిన తర్వాత చూస్తారా చూడరా, కనీసం ఒక చేప రావటం ఇతన్ని మింగటం ఆ ప్రజలు చూశారు ప్రియమైన వారు. అందుకే యోనా అంటే భయం ఉందండి ఆ ఏరియాలో అప్పటికి. పైగా అతను మళ్ళీ 3 రోజుల తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి అప్పుడు ప్రార్థన చేసేసాడు, నాకు మ్యాటర్ అర్థమైపోయింది, నువ్వు నన్ను వేసేయడానికి ఈ ప్లాన్ చేసినట్టు సంగతి అర్థమైపోయింది, కాబట్టి దేవా నువ్వు నేను నీకు నేను నీ ఎదుట నీ పరిశుద్ధాలయంలోకి నేను రావాలని ఏదో లోపల ప్రార్థన చేసేసాడు. చివరికి అతను తను తను తగ్గించుకున్నాడు. దేవుడు మరలా నీతో పని ఉంది బాబు నువ్వు అని చెప్పేసి చేపకు చెప్పేశాడు. చేపకు చెప్పేసిన తర్వాత అది ఒడ్డును గక్కింది. ఒడ్డును గక్కినప్పుడు కూడా జనం చూస్తారా లేరా, ఒడ్డును గక్కినప్పుడు కూడా జనం చూస్తారండి. ఆ తర్వాత ఇప్పుడు నడు అని అన్నాడు. ఎక్కడికి, ఎక్కడికి, నినివే పట్టణానికండి. నినివే పట్టణం క్రూరులు ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణంలోకి వెళ్ళాడు, ఒక దిన ప్రయాణం అంతా చేసేసాడు. దిన ప్రయాణం అంతా చేసిన తర్వాత ఒకవేళ మీరు బాగా గమనించండి, చేపతో మింగించకుండా గనక బాబు నువ్వు వెళ్ళరా అని అంటే వెళ్తారా, వెళ్తారా, ఒక దెబ్బ కొట్టి ఒకసారి ఏమంటారు ఒకసారి మరణ పంతులు దాకా తీసకపోయి ఇప్పుడు నడు అంటేనే వెళ్తున్నాడు అంతేనా. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు, పట్టణంలోకి వెళ్ళాడు, వాక్యం ప్రకటించాడు, రాబోయే 40 దినాలలో ఈ పట్టణానికి ఒక భయంకరమైనటువంటి శిక్ష రాబోతోంది, ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడు దేవుడు అని అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పించాడు దేవుడు, వీళ్ళు మారాలనే లేకపోతే వీళ్ళు చంపేయాలనే, వీళ్ళు మారాలనే కదా, ప్రతి అందరం కూడా దేవుని పిల్లలమే కదా ప్రియమైన వారలారా. కనుక ఆ మాట చెప్పగానే విచిత్రంగా ఇది యోనా ఎక్స్పెక్ట్ చేయలే ఈ బిహేవియర్, వీళ్ళ పద్ధతి ఇంత తొందరగా మారిద్ది అన్న సంగతి యోనాకు తెలియలేదు. వాడికి విని వీడికి విని, పైగా యోనా గురించిన భయం ఆల్రెడీ వాళ్ళకుంది, మంచి టాకింగ్ పవర్ ఉంది, రెండోది సముద్రం అల్లకొల్లాలమైనప్పుడు అనేక మంది ఇతను నిజంగా దేవుని ప్రవక్త అని చూశారు, ఆ చేప గర్భంలో ఉండటం చూశారు. ఆ తర్వాత
ఒడ్డును కక్కటం చూసేశారు. అంటే ఈయన శాప గర్భంలోనే బ్రతికించిన దేవుడు ఎంత గొప్పవాడై ఉండాలి. ఈయన మాట అనేక మందికి స్ప్రెడ్ అయిపోయింది. నినివే పట్టణంలోకి వెళ్ళిన మరుక్షణం వాడికి తెలిసి, ఈడికి తెలిసి, ఓహో ఈ యోనాన శాప సముద్రంలోనే ఆ రోజు తుఫాను లేకింది ఇతని వల్లనే. ఈ భయం ఉండటం వల్ల యోనా మాట్లాడే ప్రతి మాట ఆ దేశానికి ఒక పెద్ద వార్నింగ్ అయిపోయింది. ప్రియమైన వారు, అందరూ మారు మనసు పొందారు, అందరూ మారు మనసు పొందారు. అందరూ మారు మనసు పొందిన తరువాత అన్యులు, మీరు బాగా క్యాచ్ చేయాలి, అన్యులు వాళ్ళు, అన్యులు ఎవరు చెబితే, ఆఫ్టర్ ఆల్ ఒక ప్రవక్త చెబితేనే అన్యులు ఏమైపోయారు, మొత్తం మారారు. దేవుడు రాసిన శాసనాన్ని తిరిగి మరలా రాయించారండి ఆయన చేతని. ఈ పట్టణానికి ముహూర్తం దేవుడు పెట్టాడు, కానీ ఒక ప్రవక్త మాట్లాడితేనే ఈ రాజ్యం యొక్క భవిష్యత్తును తిరగరాయించారు వారి ప్రవర్తన ద్వారా. అవునా కదా? తమ మంచి ప్రవర్తన ద్వారా, తమ మారు మనసు ద్వారా దేవుడు రాసిన మరణ శాసనాన్ని మరలా తిరిగి రాయించేశారు. ఈ పట్టణం జోలికి ఇంక నేను ఎప్పుడు కూడా ఈ పట్టణాన్ని నాశనం చెయ్యను అని దేవుడే అనుకునేంతగా తమ బ్రతుకులలో మార్పు వచ్చేసింది. ఈ మార్పు ఇప్పుడు కరెక్ట్గా అదే గ్రూపులో ఉన్న వాళ్ళు ఈ పరిసయ్యులు శాస్త్రులు. ఎవరు ఈ పరిసయ్యులు శాస్త్రులు కూడా? ఎవరైతే అంతకుముందు యోనా పద్ధతి ఎలా ఉంది, ఫస్ట్ ఎలా ఉంది, దేవుడు చెబితేనే పోతాను, చెబితేనే పోతాను, వార్నింగ్ ఇస్తేనే పోతాను అన్నటువంటి ఈ బ్రతుకులలో కూడా అప్పటికప్పుడు కసేపు మారతారు, కసేపు మారరు, కసేపు దేవుడిలో. మనం కూడా ఇదే, మీరు బాగా గమనిస్తే మనం కూడా ఒక చర్చిలో వాక్యం చెప్పినప్పుడు గంటసేపు భయపడతారు, బయటికి పోయిన తర్వాత వాక్యం బాగా చెప్పారన్న అని అంటారు. ఆ తర్వాత వచ్చేసరికేనే ఇక ఆ తర్వాత ఆ భయం ఉండదు, భక్తి ఉండదు, అంతేనా? ఇక్కడ ఈల పరిస్థితి కూడా అదే. యోనాకు లోపల చాప గర్భంలో ఉన్నప్పుడు భయపడిండు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మారు మనసును చూసిన తర్వాత దేవుడు పశ్చాత్తాపడి శిక్షణ కొట్టేస్తే దేవుడి మీద కోపడుతున్నాడు, దేవుడి మీద కోపడుతున్నాడు. అందుకోసం అసలు నేను బాగున్నా ఫస్టే, నీకు ఎట్టండి ఫీలింగ్ వచ్చిద్దనే నేను అందుకోసమే ఫస్ట్ బాగున్నాను. నేను తరిశీస్కి ఎందుకు పారిపోయాను అనుకున్నావు? నువ్వు ఎట్ట మారు మనసు ఏది వాళ్ళ విషయాలలో నువ్వు చెప్పాలనుకున్న శిక్ష నువ్వు మారుస్తువేమో. మూడో అధ్యాయం చదవండి తర్వాత ఈ మాట అంటమానే నేను బాగున్నాను, నువ్వు మళ్ళీ బలంతం చేసి ఇక్కడ పట్టకొచ్చేసినావు అని అనగానే దేవుడు, అయినా సరే ఇతను ఏమనుకున్నాడో తెలుసా, నా మాట ప్రకారం ఈ పట్టణాన్ని కాల్ చేస్తాడు. ఈ పట్టణం దగ్ధమైపోతేనే నా ప్రజలు సేఫ్గా ఉంటారు, ఈ పట్టణం నాశనం అయిపోతేనే ఇజ్రాయేలీలు సేఫ్గా ఉంటారు, లేకపోతే ఇజ్రాయేలీలు ఎక్కడికి రావాలి, ఇజ్రాయేలీలు ఈ చెరలోనికి రావాలి అన్నటువంటి ఆలోచన చేశాడు. ప్రియమైన వారు, ఇక్కడ బాగా గమనిస్తే యూదులలో వచ్చినటువంటి ఈ ప్రవక్త బిహేవియర్ ఇంత వింతగా ఉంటే యూదులలోకి వచ్చినట్టు. తర్వాత దేవుడు ఒక చొరసెట్ని వేసాడు, పందిరి ఒకటి వేసుకున్నాడు కదండి, పందిరి వేసుకొని మంచి దర్జాగా తూర్పు తట్టుకు పోయి కొండ దగ్గరగా కూర్చున్నాడు, కొండ మీద పోయి ఈ పట్టణాన్ని బాంబులతో పేలుస్తుడా లేకపోతే తుపాకులతో గాలుతుడా అన్నట్టే ఒక పందిరి వేసుకున్నాడు. పందిరి వేసుకునేసరికి ఎండ వస్తుంది. ఈ పందిరి అంటే మామూలు ఆకులే కదా, చిన్న చిన్న ఆకులే కదా, ఆ ఎండ తగులుతూ ఉండేసరికనే దేవుడు ఏమంటున్నా ఒక చెట్టు వేసేసాడు. చెట్టు వేసి ఏమంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఇతనికి బెనిఫిట్గా ఉంటే మంచిగా ఉంటున్నాడు. మళ్ళీ ఏమంటే పురుగును పంపించేసి చెట్టును కనుక వాడిపోగానే మళ్ళీ ఏమనుకున్నాడు, చాలా కోపడ్డాడు. ఎందుకు నువ్వు చూసినవా ఈ పురుగు మీద ఎంత కోపడ్డాడు, ఈ ఆకుల గురించి ఆయన ఎంత బాధపడ్డాడు, ఇది ఇంతసేపు కూడా ఈ ఆకులు నాతో ఉన్నంతసేపు, ఈ చొర ఆకులు నాతో ఉన్నంతసేపు ఎంత చల్లగా ఉందో, ఇప్పుడు ఎండవాడు వచ్చేసింది అని బాధపడుతున్నాడు. ఆ ఆకుల గురించి, ఆ చెట్టు గురించి బాధపడుతుంటే దేవుడు అన్నాడమట, ఆఫ్టర్ ఆల్ ఒక సొర చెట్టు గురించే నీకెంత బాధ ఉంటే నాయన, ఈ పట్టణం 120,000 మంది జనాంగం ఉన్నారు ఇక్కడ, ఎంత 120,000 మంది ఇందులో ఉన్నారు, కొన్ని పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఇంతమందిని నేను నాశనం చేయాలంటే వారు మారు మనసు పొందితే నేను బాగా గమనించాలి. ప్రియమైన వారు, ఆ రోజుల్లో జరిగినటువంటి పరిస్థితి కరెక్ట్గా ఇదే ఈ తరంలో కూడా జరుగుతుందండి. ఈ తరంలో వచ్చింది మామూలు ప్రవక్త కాదు, ప్రవక్తలకే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ఈ తరంలో వచ్చేసాడు. ఆ తరంలో ఒక ప్రవక్త పోయి చెబితేనే దేశం కాని దేశంలో దేవుడు కలిగిన జనాంగం కాదు వాళ్ళు, వాళ్ళు అన్యులైనటువంటి జనాంగం, వాళ్ళకి విగ్రహారాధికులు, వాళ్ళే ఇంత మార్పు పొందారు అని అంటే ప్రేమైన వారారా, ఇప్పుడు యేసు ప్రభులు వారి స్వయంగా వస్తే వీళ్ళు ఎంత మారాలండి, వీళ్ళు యేసు ప్రభుని ఎంత అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు మాటలకు ఎంత భయపడాలి, ఆయన చెప్పిన ఉపమానాలలో ఎన్ని గొప్ప సంగతులు ఆయన చెప్పారండి. ఆ రోజు ఉన్నటువంటి జనాంగానికి నరకం గురించినటువంటి ఎన్నో మెలకువలు, పరలోక రాజ్యం గురించి ఎన్నో మెలకువలు ఇన్ని చెబుతూ ఉంటే కనీసం ఏ ఒక్కడన్నా భయం కలిగి ఉన్నాడా, భయం లేకపోగా పైగా వచ్చేసేమన్నా బోధకుడా, ఒక సూచక క్రియ ఇంకొకటి ఎక్స్ట్రా కావాలి, ఏమైనా చేద్దామని అనుకుంటున్నావా లేదా అని అడుగుతున్నారు స్వయంగా. అందుకోసమే చెప్పాడండి, ఇదిగో అన్యులు బెటర్ కాబట్టి ఇప్పుడు ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉంటుందో తీర్పు దినాన అక్కడ ఉన్నటువంటి నినివే పట్టణం వారు మీ మీద దోషారోపణ చేస్తారు అని ఒక మాట అన్నాడండి యేసు ప్రభువు వారు. వండర్ఫుల్ మాట అన్నాడు చూడండి, ఇప్పుడు మరలారండి ఇక్కడికి, వండర్ఫుల్ మాట అన్నాడు మరలా. మత్తయి సువార్త 12వ అధ్యాయం నలభై ఒకటి నినివే వారు యోనా ప్రకటన విని
మారు మనసు పొందిరి కానీ మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు అని, ఇదిగో యోనా కంటే గొప్పవాడు. వండర్ఫుల్ పాయింట్ అండి. ఎందుకు ఈ మాట చెప్పారా అని నేను ఆలోచన చేసినాను. ఎందుకు ఈ మాట చెప్పారో తెలుసా? ఎలాంటి పనికి మనులు వస్తారు, యోనా చేప గర్భంలోని సజీవంగా ఉన్నాడో ఈయన కూడా బ్రతికే ఉంటాడని ఇట్లా చెప్పేవాళ్ళు వస్తారనే ప్రభు ముందుగా కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ రోజును చూశారు, ఆ రోజు మాట్లాడుతున్నా. ఏమన్నాడు తెలుసా? యోనా కంటే గొప్పవాడు ఎక్కడ? యోనా కంటే ప్రభు ఎలా గొప్పవాడు? యోనా దేవుడి దయ వలన లోపల ప్రాణంతో ఆయన బ్రతికించుకుంటే సజీవంగా ఉన్నవాడు బయటికి రావటం గొప్ప, అది గొప్పం కాదు. లోపల ఉన్నాడు, చేప కక్కేసింది, బ్రతికున్నాడు, ఎవడైనా సరే బయటికి రాగలుగుతాడు. కానీ చచ్చిపోయిన తరువాత రావటం నిజంగా ప్రపంచానికి గొప్ప. అతను బ్రతికున్నప్పుడు చేప గర్భంలో ఉన్నాడు. మనుష్య కుమారుడు ఎలా వెళ్తాడు? మనుష్య కుమారుడు ఎలా వెళ్తాడు? నిర్జీవంగా మృతమైనటువంటి దేహం లోపల పెట్టబడుతుంది. సజీవంగా ఉన్నప్పుడు పెట్టడం కాదు, చచ్చిపోయిన తర్వాతే లోపల పెడతారు. లోపల పెట్టినటువంటి ఈ దేహం, మృతమైన ఈ దేహాన్ని మరలా సజీవంగా నిలబెట్టగలిగినటువంటి ప్రపంచంలో జరుగుతున్న మొట్టమొదటి వింత ప్రియమైన వాళ్ళ, మొట్టమొదటి వింత అండి. అంతవరకు చచ్చిపోయిన వాళ్ళు ఎవడో లేవలేదు. మీరు బాగా అమృతి లేజర్ లేచాడు కదండి అని అనుకుంటారే, డౌట్ వచ్చింది కదా, లాజర్ లేచాడు కదండి అనుకుంటాం. లాజర్ లేచాడు, లేచిన తర్వాత మళ్ళీ చచ్చిపోయాడా లేదా చచ్చిపోలేదా? అది కూడా ఎవరు లేపారు? ఈ మహానుభావుడు చెబితేనే లేచేశాడు. జీవాధిపతి ఎవరు అనుకున్నారు ఆయన? జీవాధిపతి. ఇదిగో ప్రాణం పెట్టుటకును దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము ఉంది అని చెప్పినటువంటి జీవాధిపతి అయినా. ఈ జీవాధిపతి అంటున్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా ఎలా లోపలికి వెళ్ళినప్పుడు సజీవంగా వెళ్ళాడు, లోపల బ్రతికే ఉన్నాడు, బ్రతికిన తర్వాత అదే ప్రాణంతో బయటకు వచ్చేసాడు. కానీ మనుష్య కుమారుడు లోపలికి ఎలా వెళ్తాడు? భూగర్భంలో లోపలికి ఎలా వెళ్తాడు? నిర్జీవంగా లోపలికి వెళ్తాడు. మృతమైనటువంటి దేహం లోపలికి వెళ్తుంది, కానీ లోపల మాత్రం అతని శరీరం కుళ్ళు పట్టదు. పైగా బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? సజీవుడిగా వస్తాడు. ఇంతకు యేసు ప్రభువులు వారు నిజంగానే ఆ స్పృహ కోల్పోయి లోపల పెట్టబడ్డారా, స్పృహలో ఉండి పెట్టబడ్డారా అనేది ఇంకా కొన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళు కొన్ని సంగతులు చెబుతానండి. యేసు ప్రభువులు వారు గెత్సెమనే తోటలోకి వచ్చారు. మీ అందరికీ తెలుసు గెత్సెమనే తోటలోనికి రావడానికి ముందే కడరాత్రి భోజనం అంటాం కదండి, కడరాత్రి భోజనంలోని యేసు ప్రభువులు వారు ఒక మాట అన్నారండి, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. భవిష్యత్తు ముందుగా తెలిసే చెప్పాడా తెలియకుండా చెప్పాడా? ఇంకా కొన్ని గడియలలోని పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. ప్రభువుకు తెలుసు అండి. ఇప్పుడు మనక ఒకవేళ యేసు ప్రభువుల వారు తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అని అంటే, కాపాడుకోవాలి అంటే భవిష్యత్తును ముందు తెలిసిన తర్వాత ఇంకా ఆ ఏరియాలో ఎవడన్నా ఉంటాడండి? యేసు ప్రభువుల వారు ఆ ఏరియాలో అందుకుండాలి. ఒక సంగతి చెబుతాను మీకు, నజరేతోనే ఊరికి వచ్చారండి యేసు ప్రభు. ఒకసారి నజరేత్ అనే ఊరికి వచ్చి లోకసువార్త, మరల ఇక్కడికి వచ్చేద్దాం, లోకసువార్త 4:16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలయో గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు, అంటే యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఈ ప్రవచనాలు యేసు ప్రభువుల వారి యెషయా గ్రంథం ఓపెన్ చేసి చదివారండి. ఎక్కడ చదివారమ్మా? నజరేత్ అనే ఊర్లో చదివారు. నజరేత్ అనే ఊరు ఎవరిది? ప్రభువుల వారు పెరిగినటువంటి ఊరిది. అక్కడ చదివారు. చదివిన వెంటనే ఆ రోజు ఒక మాట అన్నారండి, నేడు మీ వినికిడిలో చదవబడినటువంటి ఈ ప్రవచనం నెరవేరింది అని అన్నారు. నెరవేరింది. యెషయా ఎవరి గురించి చెప్పారనుకుంటున్నారు? నా గురించే చెప్పారు, నా గురించి చెప్పాను. యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఆ గొప్పవాడు ఇదిగో మీ కళ్ళ ముందు ఉన్నటువంటి నేనే అని అన్నాడు. ఇందులో ఏమైనా తప్పుందా? వీళ్ళందరూ కలిసి ఏం చేశారు చూడండి, 28వ వచనం చూడండి ప్రియమైన వారు, 28వ వచనం, సమాజ మందిరములో ఉన్నవారు అందరూ ఆ మాటలు విని ఏమన్నారంటమ్మా? ఆగ్రహంతో. ఇందులో తప్పేముంది? ఆయన చెప్పిన దాంట్లోనే నిజంగా నువ్వు ప్రవక్తవే కాదా అని చెప్పొచ్చు కదా.
కనీసం అడగొచ్చు కదా, నువ్వు మెస్ అయ్యే అని అడగొచ్చు కదా. ఇక్కడ ఏమి మాట్లాడకుండా ఆయన చెప్పగానే కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ అయింది. వాళ్ళు ఆ మాటలు విని ఆగ్రహం తెచ్చుకొని ఏమన్నారంట, తెచ్చుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి, ఏమండి ప్రభు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఆలోచించడం ప్రేమ, వెళ్ళగొట్టి పట్టణంలోంచి, ఏ పట్టణం అది, నజరేతు అనే పట్టణం, ఆయన పెరిగినటువంటి పట్టణంలోంచి, ఊర్లోంచి వెలివేసేసారండి, పట్టణంలోంచి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని. ఎలా పడేద్దాం అనుకున్నారంటమ్మా, తలక్రిందుగా ఎత్తుకు తెసకపోయి కాళ్ళు పైకి బట్టి తల కొడితే ఎట్లా ఉండాలి, పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోవాలి, ఈ దెబ్బతో చచ్చిపోవాలి అని అనుకుని ఎత్తైనటువంటి కొండ మీద దిశపోయి ఏం చేశారంట, తలక్రిందుగా పడద్రోయ వలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకును ఆయనను తీసుకొని పోయిరి. తీసుకొని పోయినప్పుడు బాగా గమనించాలండి, ఆ రోజు చంపాలనుకున్నారా వాళ్ళు, చంపాలనుకున్నారా లేదా? కానీ ప్రభువులు వారు చెప్పాల్సిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి, ప్రవచనాలు నెరవేర్పు ఇంకా చాలా ఉన్నాయి, కాబట్టి ఈ టైంలో చనిపోవటం ఇష్టం లేదు. కాబట్టి వెంటనే వారి మధ్యలో నుంచి ఆయన నెమ్మదిగా వచ్చేసేసరి వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. మీరు బాగా గమనించాలండి. ఇప్పుడు కరెక్ట్గా యేసు ప్రభువుల వారికి కడరాత్రి భోజనంలో కూడా ఏం తెలుసు, తెల్లారితే నా మరణం ఉంది, తెల్లవారితే ఇంకా కొద్ది గంటలలోనే ఆల్రెడీ పాపాత్ములు ప్లానింగ్ ఇస్తున్నారు, నన్ను పట్టుకుంటారు, పట్టుకుంటారు అన్నప్పుడు ఈయనక కనుక బ్రతకాలి అని అనిపిస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఈ రాత్రికి రాత్రి మనం ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే తెల్లారిపాటికి నేను చచ్చిపోతాను భయం కనుకుంటే. కరెక్టా కాదా? భయపట్టలేదు, భవిష్యత్తును చూశాడు, భవిష్యత్తును చూసి గెత్సెమనే తోటలోనికి వచ్చి ఆయన ఎందు నిమిత్తం అయితే వచ్చాడో పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి, ఈ పాత్రను, జరగబోయే ఈ భయంకరమైనటువంటి దానిని నా నుండి తొలగించు అని. అంటే ఇక్కడ యేసు ప్రభువుల వారు నీతిమంతుడా నీతిమంతుడు కాదా, నీతిమంతుడు, నీతిమంతుడు చేసిన ప్రార్థనను పరలోకపు తండ్రి అంగీకరిస్తాడా అంగీకరించడా? అంగీకరిస్తాడు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, మరలా ఆయన ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, కాబట్టి మరణాన్ని నుంచి తప్పించాడు అని అన్నాడు. ఇట చెప్పిన వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న వేస్తాను, మరి దేవుడు ఎందుకండి శరీరధారిగా భూమి మీదకు పంపించాలా? అసలు అంత మాత్రం దానికి తప్పించడం కోసం అయితే ఇక్కడికి ఎందుకు భూమి మీదకు పంపించాలా? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడో అని కీర్తనల గ్రంథంలో రాయించాడు. మరి నరుడుగా వస్తే ప్రతి నరుడు మరణిస్తారన్న సంగతి దేవుడికి తెలియదా? తెలుసు. మరి తెలిసినా కూడా ఎందుకు పంపించాడు? చంపడం కోసమే పంపించాడు తప్ప బ్రతికించటం కోసం కానే కాదు. మరి ఎందుకు యేసు ప్రభువుల వారు ఎందుకు అలా ప్రార్థన చేశారు తెలుసా? ప్రార్థన చేయడానికి ప్రధానమైన కారణం ఉంది ప్రియమైన వారు. అక్కడ యేసు ప్రభువుల వారు భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు తెలుసా? నా తండ్రి పెట్టుకున్నటువంటి కోరికలు నెరవేర్చడంలో నేను ఎక్కడ విఫలమైపోతాను, ఆయన అనుకున్నటువంటి, ఆయన రాసిన ప్రతి ప్రవచనం నేను నెరవేర్చకపోతే నా తండ్రి కల కలగానే మిగిలిపోతుంది, ఆయన పెట్టుకున్నటువంటి ఏకైక అపారమైన నమ్మకం నా మీద ఉంది, ఆయన నమ్మకంలో ప్రతి క్షణం భయపడ్డాడు. ప్రియమైన వారలారా, ఎవరికి? పరలోకపు తండ్రి పనిలో. ఇదిగో ప్రపంచం అంతా చూస్తే నాశనానికి ఒడిగడుతుంది, నాశనంలోనికి ఇది వెళ్ళిపోతూ ఉంది, వీళ్ళందరిని బ్రతికించుకోవాలంటే పరలోకపు తండ్రిని, ఆయన మాటను నెరవేర్చాలి అనంటే భూమి మీద నేను జరగబోయే ప్రతి క్షణం జరగబోయేటటువంటి ఈ కొద్ది గంటల తర్వాత జరగబోయే ఈ మహా గొప్ప కార్యక్రమం చాలా ఇంపార్టెంటు, కాబట్టి నీ చిత్తాన్ని నాయందు నెరవేర్చు అని ప్రార్థన చేశాడు. కానీ ఏమాత్రం భయపడి కాదు. ఒకవేళ కనుక భయపడ్డాడు అని ఇంకా కనుక అనుకుంటే మీరు బాగా గమనించాలి, తెలిసి ప్రాణం పెడుతున్నాడా తెలియక ప్రాణం పెడుతున్నారా అంటే అక్కడికి ఆల్రెడీ కొంతమంది గుదియలు, కర్రలు, కత్తులు ఇవన్నీ తీసుకొని జనాంగం అక్కడికి వచ్చేసారండి. ఎక్కడికి? యేసు ప్రభుల వారున్న గెత్సెమనే తోటలోనికి వచ్చేసారు. ఆ గెత్సెమనే తోటలోనికి వచ్చేసినప్పుడు ప్రధాన యాజకులు పంపించారు కదండి వీళ్ళందరూ. ప్రధాన యాజకులలో ఉన్నటువంటి ఒక దాసుడు కూడా వచ్చాడండి, అతని పేరు మల్కు. ఏం పేరు? ప్రధాన దాసులలో ప్రధాన యాజకుడు యొక్క ఉన్నటువంటి దాసుడైనటువంటి మల్కు కూడా ప్రభువుల వారిని పట్టుకోవడానికి వచ్చిన జనాంగంలో ఉన్నాడు. ఇతను ప్రధానమైన వ్యక్తిగా అతను ఉన్నాడు. అక్కడికి రాగానే పేతురు దగ్గర ఆల్రెడీ కత్తి ఉంది, ఆల్రెడీ కత్తి ఉంది. మరి ఎందుకు పెట్టుకున్నాడో ఏమో అన్నయ్య, నైట్ కదా, ఏదైనా సరే ప్రమాదం జరిగింది అనుకున్నాడో లేకపోతే ఏమనుకున్నాడో, అది తీసుకున్నాడో. ఎప్పుడైతే వాళ్ళు వచ్చేసారో కత్తి సిరిండండి, అలవాటు లేదుగా, అలవాటు ఉంటే కరెక్ట్ కొట్టేవాడే, అలవాటు లేదుగా ఎటో తిప్పాడు. తిప్పిన తర్వాత ఏమైపోయింది, పొయ్యి పొయ్యి ఎవరికి? ప్రధాన యాజకుని యొక్క దాసుడైన మల్కు చెవి తెగిపోయి. మీరు బాగా గమనించాలి,
ఇప్పుడు యేసుప్రభుల వారు గనక నిజంగా ప్రాణం పెట్టడానికి భయపడి ఉంటే, యేసుప్రభుల వారు గనక ప్రాణం పెట్టడానికి భయపడి ఉంటే, చనిపోవడానికి భయపడి ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక వ్యక్తి ఆల్రెడీ ఎవరి పక్షాన యుద్ధం చేస్తున్నాడు? యేసుప్రభు పక్షాన యుద్ధం చేస్తున్నాడు. యేసుప్రభు పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఒక వ్యక్తిని ఆల్రెడీ గాయపరిచాడు, చెవి తెగ నరికాడు. అప్పుడు యేసుప్రభుల వారు ఏమనాలి? శభాష్ పేతురు, ఇన్ని రోజులు నా ఉప్పు తిన్నందుకు నువ్వు విశ్వాసం చూపించావు, నాకు కూడా ఒక కత్తి అని అనాలి కదండి. అనాలా లేదా? మరణం నుండి తప్పించుకోవడానికి ప్రభువుకున్న ఛాన్స్ అండి. తెలిసే వెళ్తున్నాడు, ప్రతి అడుగు తెలిసి ముందుకు వెళ్తున్నాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్న సంగతి, అనేకులకు క్రయధనంగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి గొప్ప పరిచారకుడిగా ముందుగానే చెప్పాడు. చెప్పిన ప్రకారంగా ఆల్రెడీ తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉన్నా, ఆయన మాత్రం తప్పించుకునే స్థితిలో లేరు. కత్తి లోపలికి పెట్టు పేతురు, ఇదేనా నేను నేర్పింది? ఈ టైంలో నువ్వు కత్తి బట్టి, నేను కత్తి బట్టి, మన వాళ్ళు కత్తి బట్టి వీళ్ళ మీద యుద్ధం చేసేసి భూ సంబంధమైనటువంటి లోకరాజ్యమును స్థాపించుకుంటే పరలోకపు తండ్రి నా మీద పెట్టుకున్నటువంటి ఆలోచనలు ఏంటి? మత్తయి సువార్త ఒకసారి చూడండి ప్రియమైన వారు, మత్తయి సువార్త 27వ అధ్యాయం. యాభై రెండో వచనం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు, ఈ సమయమును నేను నా తండ్రిని వేడుకొనలేననియు. ఏమంటున్నారండి? ఏమంటున్నారు? ఈ సమయమున నేను, 53వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, అమ్మ క్షమించండి, 26వ అధ్యాయము 53, మత్తయి సువార్త 26వ అధ్యాయము 53, ఈ సమయమున ఏమంటున్నారు యేసుప్రభుల వారు? ఏమంటున్నారు? ఆల్రెడీ మొత్తం సెట్ అయిపోయింది ప్లాను. ఈ టైంలో ప్లాన్ మార్చడం కుదరదు. నేను ఆల్రెడీ తండ్రితో మాట్లాడాను, నేను అందుకోసమే వచ్చేసాను, నన్ను బలపరిచారు. నేను అడుగు ముందుకే తప్ప అడుగు వెనక్కి వేయటం ఇంక లేదు. నా ప్రాణం పోవాల్సిందే, నా రక్తం చిందాల్సిందే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ములైన మన పాపాలు కడగబడాల్సిందే. కాబట్టి అడుగు ముందుకేయాలా వెనక్కేయాలా? కత్తి బట్టినోడితో ఏమంటున్నాడు యేసుప్రభు? నన్ను కాపాడటానికి వచ్చిన గొప్పవాడవయ్యా నువ్వు అని అంటల్లా, కత్తి లోపల పెట్టేసేసే అని ఏమంటున్నారు? ఈ సమయమును నేను నా తండ్రిని వేడుకొనలేననియు. వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు. నీవనుకొని సున్నావా? ఈ టైంలో గనక అడిగితే నాకు దిగిద్ది సైన్యం, పరలోక సైన్యం దిగిద్ది. పరలోక సైన్యం గనక దిగితే భూమి మీద మనిషి అనేవాడు అక్కడ ఇజ్రాయెల్ దేశం కాదు, భారతదేశాన్ని కూడా వేసేసేవాడు ఆ రోజు. అర్థమవుతుందా? ఎంత తెలిసిన తర్వాత కూడా ప్రియమైన వరాలు అంటే పరలోకపు తండ్రి చిత్తాన్ని ఎరిగి తన ప్రాణాలను కాపాడుకోవటానికి అవకాశం ఉన్నా కూడా అవకాశాలను ప్రక్కన పెట్టి దేవుని యొక్క కార్యక్రమాన్ని, మహాసంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడం కోసం ముందుకొచ్చినటువంటి గొప్పవాడు ప్రియమైన వరాలు. ఇంకా తర్వాత కూడా ఇంకొక సంగతి చూద్దాం, చూడండి ఇంకొక సంగతి కూడా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వచనం చూడండి ప్రియమైన, 17వ వచనం. ఇక్కడ మీరు బాగా గమనించాలి ప్రియమైన వారు, పిలాతు ఆల్రెడీ నెక్స్ట్ పిలాతు దగ్గరకు, ప్రధాన యాజకుని దగ్గర కూడా వచ్చేసారండి. యాక్చువల్గా ప్రధాన యాజకుని దగ్గరకు వచ్చేసినప్పుడు ప్రధాన యాజకుడు అడిగాడు ఒక పాయింట్, అసలు మేము ఎదురు చూసే మెస్సయ్య నువ్వేనా, మేము ఎదురు చూసే క్రీస్తువు నువ్వేనా అని అడిగారండి. క్రీస్తువు నువ్వేనా అన్నప్పుడు యేసుప్రభులు వారు ఏం చెప్పాలి? క్రీస్తుని నేనే. కావాలంటే పాత నిబంధన గ్రంథాలు తీసుకురండి, నేనేం చేశానో చూపిస్తాను, అందరం కూర్చొని మాట్లాడుకుందాం. దయచేసి ఏ హింస వద్దు, ఎవరు కూడా కొట్టుకోవడానికి వీల్లేదు, దయచేసి నా మాట వినండి, నేను మీకోసం వచ్చేసాను కాబట్టి నన్ను చంపొద్దు అని చెప్పుకోవచ్చుగా. ఎక్కడ? నిండు సభలో జరుగుతుందండి. నిండు సభలో జరుగుతున్నప్పుడు యేసు ప్రభుల వారు వండర్ఫుల్ మాట అన్నారు చూడండి ప్రియమైన వారు, వండర్ఫుల్ మాట అండి. లూకా సువార్త 26లో కూడా ఒక మంచి మాట ఉందమ్మ, 26లో కూడా. ఇక్కడ మాట ఒకసారి చూడండి, 26 63 చూద్దాం. 26 63, అందుకు ప్రధాన యాజకుడు, ఎప్పుడండి ఇది, ఇది ఎంత ఎప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ పట్టారు, బంధించేసేసారు, తీసకపోయి ఫస్ట్ జడ్జిమెంట్ ఎవరు ముందుకున్నాడు?
ప్రధాన యాజకుడు ముందు ఉన్నాడండి. ప్రధాన యాజకుడు ముందు ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు అడుగుతున్నాడండి, ఏమంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అని అన్నాడండి ప్రధాన యాజకుడైన కయప. యేసు ప్రభులు వారిని చూసి, ఇదిగో ఒట్టేస్తున్నా, దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా, ఇప్పుడు మాత్రం నువ్వు నాతో అబద్ధం ఆడొద్దు, నువ్వు నాతో నిజం చెప్పు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయిన క్రీస్తువా, ఆ మాట నిజంగా క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పు అని అన్నాడండి. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఏమన్నా భయపడితే, చచ్చిపోవటం ఇష్టం లేకపోతే ఆయన ఏమన్నా, అవును ఏ గొడవలు వద్దు, దయచేసి వాళ్ళని కూర్చోబెట్టు, నువ్వు రా, నువ్వు గ్రంథాలు తీసుకొని రా, నేను కూడా కూర్చుంటా, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, నన్ను చంపొద్దు అని అనాలి కదండి. కానీ ఇక్కడ యేసు ప్రభులు వారు ఏమంటున్నారు తెలుసా, నీవన్నట్టు నేనే క్రీస్తును అని అంతటితో ఆగితే అయిపోయేదండి, ఈయన ప్రాణం బ్రతికేదండి. నేనే క్రీస్తును అని అంతటితో సైలెంట్గా ఉంటే ఈయన ప్రాణం మిగిలేదే. కానీ ఈయన ఏమన్నారు, ఇంకొక మాట అన్నారండి, ఏమంటున్నారు, అందుకు యేసు నీవన్నట్టే అన్నారా, నీవన్నట్టు క్రీస్తును నేనే అని ఇంకొక మాట అంటున్నారు, ఏమంటున్నారు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఫుల్లు బీపీ పెరిగింది. క్రీస్తు అన్నందుకు బీపీ పెరగలే, మీరు బాగా గమనించండి. క్రీస్తువి, నువ్వు క్రీస్తువా అని అంటే ఏమన్నారు, నువ్వు అన్నట్టు నేను క్రీస్తునే, అయితే ఈ టైంను మొదలుకొని మీరు అందరూ చూస్తారు నేను అద్వితీయుడైన దేవుడి కుడి పార్శ్వమున కూర్చోబోతున్నాను, మేఘారూఢుడై మరలా ఈ లోకానికి రాబోతున్నాను అని అంగులోనే దేవునితో సమానంగా పోల్చుకుంటావా, నువ్వు దేవునితో సమానంగా పోల్చుకుంటావా, దేవుని పక్కన నువ్వు కూర్చుంటానని చెబుతావా అని బాగా కోపం వచ్చేసి, ఇంకెంతకంటే మనకి ఇంకేమి ఆధారాలు అవసరం లేదురా బాబు, వేసేసేయండి రా అని అన్నారండి. ఆ టైంలో ఒక్క మాట తెలుసుగా, యేసు ప్రభువు వారికి ముందు తెలుసా తెలియదా, ఈ మాట కనుక చెబితే రియాక్షన్ ఎలా ఉంటుంది, ఈ మాట నేను చెబితే వీడికి బీపీ ఫుల్ పెరిగిద్ది, కాబట్టి ఈయన అనవసరంగా కోపంలోకి తెచ్చుకోవటం కంటే నన్ను నేను కాపాడుకోవడం చాలా బెస్ట్ అని, నువ్వు అన్నట్టు క్రీస్తుని అని అంతటో సైలెంట్ కూరుకోలేదు ప్రియమైన వారు. అంటే మా మీరు బాగా గమనించాలండి, ఈ సంగతులన్నీ యేసు ప్రభువులు వారు ప్రాణాలను దక్కించుకోవడానికి వచ్చినటువంటి అవకాశాలు, ప్రతి అవకాశాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, పాపుల చేతికి అప్పగింపబడతాడని తెలిసి గెత్సెమనే తోటలోకి పోయి ఎదురు చూశాడు, వాళ్ళు వచ్చి పట్టుకునేంత వరకు అక్కడే ఉన్నాడు. వాళ్ళు వచ్చి పట్టుకున్న తర్వాత పేతురు కత్తి దూస్తే ఏమన్నాడు, కత్తి దూసిన తర్వాత కత్తి పక్కన పెట్టి ఆ వచ్చినటువంటి ప్రధాన యాజకుని దాసుడైనటువంటి అతని చెవి తీస్తే, ఆ చెవి తెగ నరికితే చెవిని అతికించి, అద్భుతం కదండి, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సత్యం ప్రియమైన వారు, కళ్ళ ముందు ఇంత మహా అద్భుతం, అందరికీ నిజంగా బుద్ధున్నోడు ఎవడైనా సరే ఆ టైంలో ఎవరే చెవి కళ్ళ ముందు తీగి ముక్కలైపోయి అక్కడ కింద పడిపోయింది, దీన్ని తీసి ఏదో డాక్టర్ ఆపరేషన్ లేకుండా, మందులు పోయకుండా, ఆయింట్మెంట్ లేకుండా, కుట్లు వేయకుండా చెవుని తీసుకొచ్చి భలే గతికిచ్చాడు ఆయన, భలే గతికిచ్చాడు, ఇంతకంటే గొప్పవాడు ఎవరుంటారు, ఒరే నాయన ఏం జోలికి ఎందుకు పోతారు, మొత్తం తిరగండి రాని అనాలని. కానీ ప్రియమైన వారులారా, వాళ్ళకి తెలిసి జరగటం లేదు, వాళ్ళు ఆల్రెడీ సాతాను యొక్క చెరలో అప్పటికే ఉన్నారు, సాతాను చెరలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభువుని శిక్షించడానికి వచ్చారు తెలిసి, వీళ్ళందరి కోసం నా ప్రాణం పోవాల్సిందే, నా రక్తం చెందాల్సిందే అని అనుకున్నారు. ఆ తర్వాత ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళారు, ప్రధాన యాజకుడు ముందు దేవుడు చెప్పినటువంటి సంకల్పాన్ని అతనికి చెప్పాడు, అతనికి కోపం వచ్చినా చెప్పాడు, కోపం రాకపోయినా చెప్పేశాడు. తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళాడు, పిలాతు ఎప్పుడైతే పిలాతు ముందు చెప్పారో పిలాతు వెంటనే భార్య కబురు పంపించింది, ఏమండి వచ్చినటువంటి ఆయన నీతిమంతుడండి, రాత్రి కళ్ళలో నేను చాలా బాధపడ్డానండి, ఆ నీతిమంతుడు జోలికి మీరు వెళ్ళొద్దు అని అన్నది, ఇది భార్య రికమెండేషన్ ఉంది. ఆల్రెడీ పేతురు ఎవరికి, పిలాతుకి యేసు ప్రభువుల వారంటే మంచి సదభిప్రాయం ఉందండి. ఒక క్వశ్చన్ అడిగాడు, నువ్వు యూదుల రాజువా అని అనగానే, అవును నీవన్నట్టు, ఆ టైంలో ఎవరు అనగానే అంటే ఏమనుకుంటారండి, ఆ టైంలో నువ్వు యూదుల రాజువా అని అంటే ఏమి నాతో మాట్లాడవా, నువ్వు నాతో మాట్లాడవా, నువ్వు మాట్లాడకపోతే నీ ప్రాణం ఇప్పుడు నా చేతిలో ఉంది, నిన్ను సిలువ వేయుటకును, ఆ సిలువ మరణం నుండి తప్పించుటకును నాకు అధికారం ఉంది అని అంటే ఏమనాలా, అయ్యా మీకు దండం పెడతా, దయచేసి నన్ను ఎట్టగొట్ట బతికించండి, వీళ్ళందరూ నా మీద ఏదేదో మాట్లాడుతున్నారు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, అందరూ నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళే, దయచేసి మీరైనా సరే నా మీద జాలి చూపిస్తున్నారు అని అనాలి కదండి. సింహం సింహమేనండి, ప్రాణం పోయిన సింహమే ప్రాణం, ఉన్న సింహమే. ఆ టైంలో ఏమన్నాడు తెలుసా యేసు ప్రభులు వారు ఏమన్నారు, నీవన్నట్టు యూదుల రాజునే పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నీకు నా మీద ఎలాంటి అధికారమో ఉండదు మిస్టర్, ఉండదు నీకు, దేవుని కుమారుడు అన్న మాట వినగానే గడగడలాడిపోయాడండి పిలాతు. ఇన్ని అవకాశాలు వచ్చేసినప్పుడు ప్రియమైన వారు మరలా తీసకపోయి, ఇక్కడ ఒక సంగతి తెలిసిందండి, రిఫరెన్స్ టైం ఎక్కువైంది కాబట్టి రిఫరెన్స్ లేకుండా చెబుతున్నాను, గలిలీయుడు అన్న సంగతి పిలాతుకు అర్థమైపోయింది,
ఇతను గలీలయుడు, నజరేతు అనే ఊర్లో పెరిగిన వాడు అని అనగానే హేరోదు దగ్గరికి దేశపోయారండి. హేరోదు దగ్గరకు దేశపోగానే హేరోదుకు కూడా యేసుప్రభు గురించి బాగా విన్నారు. విన్న తర్వాత హేరోదుకు కూడా ఎప్పటి నుంచో యేసుప్రభుతో మాట్లాడాలన్న కోరిక, ఎప్పటి నుండో ఈయన చూడాలి, ఎప్పటి నుండో ఈయనతో మాట్లాడాలి అని అనుకున్నాడు. ఎప్పుడైతే హేరోదు కూర్చొని మాట్లాడుతున్నాడు, నువ్వు నాతో మాట్లాడవా, నీ గురించి నేను చాలా విన్నాను అని అన్నప్పుడు యేసుప్రభులు వారు ఏమన్నారండి, అంత విన్నావా నాయన, నువ్వన్నా సరే జాలి చూపిస్తున్నావు, వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు, నువ్వైనా సరే నా మీద జాలి చూపిస్తున్నావు, నన్ను నువ్వైనా సరే బ్రతికించు, ఒక్క చిన్న అద్భుతం చేస్తే బ్రతకలేడా, ఒక్క చిన్న అద్భుతం చేస్తే బ్రతకగలుగుతాడు ప్రియమైన వారు. అయినా కూడా ఇన్ని అవకాశాలు ఉన్నావు, కిక్కురు మనకుండా ఉన్నాడని మౌనంగా ఉన్నాడు. వాడికి బీపీ పుల్లుగా లేచింది, ఎవరికి, ఈడవుడ్రా బాబు అని అనుకున్నాడు. ఈడవుడ్రా బాబు ప్రాణం మీదకు వచ్చేసి జైల్లోకి ఇక్కడ ఆల్రెడీ ఉరి శిక్ష పడటానికి సిద్ధంగా ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడుకోవట్లేదు, ఇట్టంటోండి మనం బతికించినా వేస్తే సచ్చినా ఒకటి, ఈడు బతికినా వేస్తే సచ్చినా ఒకటి, తీసపోంటున్నాను. యేసు ప్రభువుల వారికి అన్నీ తెలిసి ప్రేమైన వారు పిలాతు దగ్గరకు మరలా దేశకపోయారు. ఆయన చెప్పాడండి, అధికారం పరలోకమందు ఉన్నటువంటి తండ్రి నీకు అధికారం ఇస్తే తప్ప నీకెవరికి కూడా నా మీద నీకు అలాంటి అధికారం లేదు. ఆయన భయపడ్డాడండి, భయపడి చేతులు కడుక్కొని ఈ నిరపరాధి రక్తం నా మీద పడకూడదు, వీళ్ల మీద పడాలి, సిలువకు మరణానికి ఇచ్చేశాడు ప్రేమైన వారు, సిలువ మరణానికి ఇచ్చేశాడు. తలపైన ఏం చేశారు, మొండల కిరీటం, 40 కొరడా దెబ్బలు కొట్టించి ఆపేసేశాడు. ఇప్పుడైనా సరే కొంచెం మీ బీపీ తగ్గింది అనుకుంటున్నాను, చూడండి రా బాబు ఎలా ఒళ్ళు ఓనమైపోయిందో, ఈ ఒళ్ళు ఎలా ఓనమైపోయిందో చూడండి, రక్తశిక్తం అయిపోయింది. ఈ టైంలో నన్ను ఇతను చూసి జాలి పడతారేమో అనుకున్నాడండి పిలాతు. అనేక విధాలుగా ఆయన మరణంలో నుంచి తప్పించటం కోసం పిలాతు ప్రయత్నం చేస్తుంటే మరణాన్ని ఎదుర్కొనటకు మహాయోధుడిగా యేసు ప్రభువుల వారు అడుగు ముందుకేస్తున్నారు ప్రియమైన వారు. సిలువ దగ్గరకు తీసుకువెళ్ళారు. సిలువ దగ్గరకు తీసుకువెళ్ళిన తర్వాత సిలువలో అరిచేతుల్లో శిలలు ఎందుకు కొట్టించుకోవాలి, ఆయనకున్నటువంటి మహాశక్తులను బట్టి, ఆయనకున్నటువంటి మహాపవర్ను బట్టి ఒక్క సెకండ్ గనక ప్రార్థన చేస్తే ఏమండి, బ్రతకాలనుకుంటే సిలువలో చేతులు కొట్టించుకున్న తర్వాత ఎవడని బతుకుతారండి, అసలు అంత దూరం ఎందుకు పోతాడు, బ్రతకాలనుకున్నాడు. సిలువలో కొట్టిన తర్వాత ప్రియమైన వారలారా, ఆయన జీవాధిపతి, మీ అందరికీ తెలుసు, నేను ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం ఉందని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక్క మాట చెప్పాడండి యేసు ప్రభువు వారు, అంత సమాప్తమైంది అని ఎరిగి ఏమన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను చెప్పాడు. ఒక్క సెకండ్ లేట్ లేకుండా ప్రాణం పోయింది. ఇప్పుడు మనలో భూమి మీద ఉన్నాడు ఎవడన్నా చెప్పండి ఆ మాట, ఆయన ఎప్పుడు చంపితే అప్పుడే బోది తప్ప నువ్వు చెప్పంగలోనే నీ ప్రాణం పోదు. ఇక్కడ యేసుప్రభుల వారు ఇప్పుడు స్పృహ కోల్పోయారా లేకపోతే నిజంగానే మరణించారా? ఇది రోమా చక్రవర్తి ఏదో బెంగళూరులో ఒక ఏరియాకి గవర్నరో లేకపోతే బెంగళూరులో ఒక చిన్న ఏరియాకి ఒక అధికారో కాదు, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజులలోని రోమా చక్రవర్తుల పరిపాలనా కాలంలో జరుగుతున్నటువంటి భయంకరమైన శిక్ష. ఆ రోజు ఉన్నటువంటి సైనికులు ఏదో చిల్లర వాళ్ళు కాదు, సైనికుడు ఆల్రెడీ వ్యక్తి మరణించాడా లేదా అనేది రుజువు చేయమండి. పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎవడైనా సరే ఏం చేస్తాడు, వీడు బతికిండో లేదో ముందు ముక్కు దగ్గర ఏలు పెట్టి తర్వాత కత్తి పెట్టి గుద్దుతాడు, కరెక్టా కాదు? ఇప్పుడు యేసు ప్రభువుల వారిని కూడా అప్పచెప్పాలి అని అంటే ఏం చేయాలి, ఇతను మరణించాడా మరణించలేదా అనేది తెలుసుకోవటం కోసం అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే ఇద్దరు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు, ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో లేకుండా ఉన్నారు. యేసుప్రభుల వారు ప్రాణాలు అప్పటికే ప్రాణాలు పోయినాయి. ఈ ప్రాణాలు పోయినాయి అన్న సంగతి అయినా కూడా ఎన్ని గంటలు పట్టిందో తెలుసా, 9 గంటలకు సిలువెక్కాడు, మీ అందరికీ తెలుసు 9 గంటలకు సిలువెక్కాడు. సాయంత్రం 3 గంటల తరువాత అండి, ఎంత రక్తం పోయి ఉంటుంది ఒకసారి ఆలోచించండి, ఎంత రక్తం పోయి ఉంటుంది ప్రియమైన వారు, అరిచేతుల్లో శిలలు, అరికాళ్ళల్లో శిలలు కొట్టి ఒక్కసారి కనుక ఇక్కడ ముళ్ళు గుచ్చి ఇట్లా ఒత్తి చూడండి, ఒత్తి చూస్తే రక్తం ఆగిద్దే, రక్తం ఎక్కడా గడ్డగట్టదు. శిల అరిచేతుల్లో శిల దిగిపోయింది, ఇలా చీల్చుకొని వస్తుందంటే అర్థం ఏంటో తెలుసా, ఆ శరీరాన్ని ఎవరో ఒత్తుతున్నట్టుగా ఉంటుందండి. లోపల ఉన్న రక్తం అంతా కూడా గుండె కొట్టుకున్నంత ప్రతి క్షణం కూడా రక్తం అనేక భాగాలకు చిందింపబడి ఆ రక్తం అంతా బయటకు వస్తూనే ఉంది. ప్రాణం పోయిందా పోలేదని తెలుసుకోవటం కోసం ఒక సైనికుడు వచ్చిన మరుక్షణం బల్లన్ని తీసుకొని ప్రక్కన పొడిచాడండి. ఎందుకు పొడిచాడో తెలుసా, ఇలాంటి పనికి మాళ్ళోడు ఆయన మరణించలేదు స్పృహ కోల్పోయాడు అని అంటాడని ప్రభు ముందే ఎరిగి ప్లాన్ ప్రకారం అండి పర్ఫెక్ట్గా జరుగుతుంది. చూడండి 2017లో చిల్లర మాటలు మాట్లాడే వీళ్ళ
వీళ్ళ భవిష్యత్తును దేవుడు ఎన్ని వందల సంవత్సరాల క్రితం పసిగట్టాడో చూడండి ప్రియమైన వారు. ఇలాంటి మూర్ఖులు సమాజంలోనికి వస్తారని తెలిసి ఆ రోజు బల్లెప పోటు పొడిపించి రక్తం లేదండి, ఇక రక్తం అంతా పోయింది, రక్తము తర్వాత నీళ్లు. బ్రతికున్నోడికి పొడిస్తే రక్తం రాదు, గుర్తుంచుకోండి. మళ్ళీ మీరు మరలా బ్రతికున్నోడి పొట్టలో కనుక పొడిస్తూ పొడితే మీరు కేసు అయింది, జాగ్రత్త, మీరేం పడవద్దు. బ్రతికున్న వాడికి పొడిస్తే రక్తమే వచ్చింది తప్ప నీళ్లు రావు. చచ్చిపోయిన వ్యక్తికి మాత్రమే రక్తం అంతా పోతేనే నీళ్ళు వస్తాయి. ప్రియమైన వారు, రక్తం అంతా పోయింది, ఆయన దేహం అప్పటికే మృతమైపోయింది. మృతమైనటువంటి దేహాన్ని సాక్ష్యం ఉంచటం కోసం ఈయన మరణించాడు, సిలువలో కన్ను మూశారు అని చెప్పటం కోసమే ప్రియమైన వారులారా బల్లెపు పోటుని మరలా పక్కన బల్లెపు పోటు పొడిచారండి. పొడిచిన తర్వాత మ్యాటర్ అర్థమైపోయింది మనోడికి, చచ్చిపోయాడన్న సంగతి అప్పుడు అర్థమైపోయింది. అప్పుడు అర్థమైన తర్వాత అప్పుడు శవాన్ని కిందికి తీశారండి. శవాన్ని తీసినప్పుడు సైనికులు చెక్ చేసేస్తారా, చెక్ చేసేస్తారుగా చెక్ చేసి ఇచ్చారు. ఈ సంగతి ప్రధాన యాజకులకు తెలిసిపోయింది, ఆయన మరణించాడంట అని మరణించాడు. అప్పుడు వాళ్ళకు ఒక సంగతి గుర్తొచ్చిందండి, అయ్యా ఆయన బ్రతికున్నప్పుడు 3 రాత్రింబవళ్ళు తర్వాత మరలా బయటకు వస్తానన్న మాట ఎప్పుడు? యోనా గర్భంలోని, యోనా తిమింగలం కడుపులో 3 రాత్రింబవళ్ళు ఎలాగైతే ఉండెనో భూగర్భంలో మనిషి కుమారుడు 3 రాత్రింబవళ్ళు ఉంటాడు. ఆయన సజీవంగా తిరిగి వచ్చాడు, ఈయన మృతమై మరలా తిరిగి సజీవంగా వచ్చాడు. మన కళ్ళ ముందు ఇతను మరణించాడు. ఆయన చెప్పిన మాట నిజమైపోద్దేమో, ఈ సమాధుల్లోంచి బయటకు వస్తాడేమో, కాబట్టి ఈ సమాధులకు ఏం చేయాలి? ఇప్పుడు కాపలా పెట్టారండి. కాపలా ఎందుకు పెట్టారో తెలుసా? కాపలు ఎలాంటి కుక్కలు ఎలాంటి మాటలు మాట్లాడతారనే ప్రియమైన వారు. ఆ రోజు సైనికులు అందరూ కాపలా. సైనికులు ఏమైనా ఏమండి వీళ్ళ మనసు ఏజెంట్లు అనుకున్నారా? సైనికులు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు అండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఆ సమాధికి కాపలాగా ఉన్నారు. కాపలాగా ఉన్న తరువాత 3 దినముల తరువాత ఆయన సజీవంగానే లేచాడే కానీ నిర్జీవంగా లోపలికి వెళ్ళి ఆయనతో ఏమండి లోపలికి ఒకవేళ జనరల్గా ఆలోచిద్దాం, లోపలికి వెళ్ళేసి బాడీ మొత్తం చుట్టేశారా? చుట్టేయలేదు, నారబట్టలతో మొత్తం చుట్టేసేసారు. లోపల దిశపోయి ఏమండి జరిగింది, ఏమన్నా చిన్న గాయమా? అరిచెయ్యి, ఒకనే తలపైన డొక్కలోని అరికాళ్ళకి రక్తశక్తమైపోయింది దేహం అంతా కూడా. ఎంత రక్తశక్తమైన తర్వాత 3 రోజులకి ఎవరైనా రికవర్ అవుతారా? ఒకవేళ లోపల ట్రీట్మెంట్ జరిగింది అనుకుంటే 3 రోజులలో బయటికి కనీసం స్క్రాచ్ కూడా కాకుండా, ఒక గీత కూడా పడకుండా బయటికి ఎలా వచ్చారండి ప్రభు? ఆయన కేవలం అరిచేతుల్లో ఉన్నటువంటి ఆ గాయాలు, అది కూడా తోమాను బలపరచడం కోసమే ఆయన అలా రావాల్సి వచ్చింది. కానీ లేకపోతే ఆ గాయాన్ని కూడా మూసేసి బయటికి రాగలిగేవాడు ప్రేమైన వాళ్ళ. అంటే ఇన్ని తెలిసిన తర్వాత ఆయన ప్రాణాన్ని దక్కించుకోవటం కోసం ఎక్కడైనా ప్రయత్నం చేశారా? ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదు. అంటే ఆయన కావాలనే మరణం అయ్యారు, చెప్పిన దాని ప్రకారమే తన ప్రాణాన్ని పాపుల చేతికి అప్పగించాడు, పాపుల చేతిలో మరణించాడు, రక్తం చిందించాడు, సమాధిలో పెట్టబడ్డాడు, సమాధిని గెలిచాడు, 3వ దినాన లోకానికి రక్షకుడిగా ఎలుగొందాడు ప్రియమైన వారు. అలాంటి లోకరక్షకుడు గురించి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం అనేది అది ఏమాత్రం మన జీవితాలకు శ్రేయస్కరం కాదు. ఆయన ద్వారానే తప్ప ఎవడను పరలోక రాజ్యానికి వెళ్ళడు. నువ్వు నమ్మినటువంటి ప్రవక్తలు కానీ, నువ్వు నమ్మిన గ్రంథాలు కానీ ఏది నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేటటువంటి ఒకే ఒక గ్రంథం బైబుల్, చేర్చేటటువంటి ఒకే ఒక మహానాయకుడు యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రియమైన వారు ఎక్కడా కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు నిజంగానే ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డాడు, సమాధిని గెలిచాడు, మృత్యుంజయుడిగా లోకానికి లోకరక్షకుడిగా అవతరించాడు ప్రియమైన వారు. ఇప్పుడు మీరు ఆలోచించండి అంటే యోనాకును ప్రభువుల వారికి పోలిక ఏంటది? ఆయన సొక్కానా, ఈయన సొక్కానా, ఆయన ప్యాంట, ఈయన ప్యాంట, ఆయనకు చెప్పులు ఉన్నాయా, ఈయనకు చెప్పులు ఉన్నాయా, ఆయనకు గోల్డ్ ఉన్నాయా, ఈయన గోల్డ్ ఉన్నాయా, ఆయన కటింగ్ చేసుకున్నాడా, ఈయన కటింగ్ చేసుకున్నాడా, గడ్డం చేసుకున్నాడా, ఇలాంటి చిల్లర పోలికలు పోల్చకూడదు. ఆయన 3 రాత్రింబవళ్ళో అక్కడున్నాడు, ఈయన కూడా 3 రాత్రింబవళ్ళో గర్భంలో ఉన్నాడు.